పశ్చిమ గోదావరి జిల్లా రుస్తుం బాధలో ఉక్తిత చోటు చేసుకుంది. తమ పొలాల్లో నుంచి ఓఎన్జీసీ పైప్ లైన్ చేయొద్దని రైతులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. గత 10 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు అక్కడి రైతులు. కాగా మరోసారి పైప్ లైన్ వేసేందుకు అధికారులు సిద్ధమవడంతో రైతులు అడ్డుకున్నారు. ఆందోళన కార్లను అరెస్ట్ చేసి తరలించారు. ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ పైప్ లైన్లు వేయనివ్వబోమని తేల్చి చెప్తున్నారు రైతులు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అయితే ఓఎన్జీసీ పైప్ లైన్లు తమ పొలాల్లో నుంచి వేయొద్దు అని రైతులు అడ్డుకుంటున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. అయితే 10 ఏళ్ల నుంచి రైతులు వేయొద్దు అని చెప్పి అడ్డుకుంటున్న పరిస్థితి, తమ పొలాల్లో నుంచి ఓఎన్జీసీ పైప్ లైన్లను వేయొద్దు అని గత 10 ఏళ్లుగా అడ్డుకుంటున్నారు. అయితే ఇప్పుడు మరోసారి వేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా రైతులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అక్కడ ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఉండరాదు రైతులకు పోలీసులు సెక్షన్ మరియు ఎన్నికలు కూడా అమల్లో ఉన్నవి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్ చెప్పండి, అయితే తమ పొలాల్లో నుండి ఓఎన్జీసీ పైప్ లైన్లు వేయడానికి వీల్లేదు అంటూ రైతులు అడ్డుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆందోళన చేసిన వారిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే అసలు రైతులు ఎందుకు అడ్డుకుంటున్నారు? ప్రశ్న, నర్సాపురం నియోజకవర్గం నర్సాపురం మండలం రుస్తుంబాద గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేస్తున్నాయి. తమ పొలాల్లో ఉండి ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ వేయొద్దంటూ కూడా రుస్తుంబాద గ్రామానికి చెందిన రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అధికారులు వారికి కొంత నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా కూడా రైతులు మాట వినిపించుకోకుండా కొంత అక్కడ నిరసన వ్యక్తం చేయడంతో పాటుగా పైప్ లైన్లకు కొంత అడ్డం వెళ్లి ఆ పనులను అడ్డగించే ప్రయత్నం చేశారు. అయితే ఇటు రెవెన్యూ పోలీస్ సహాయంతో ఓఎన్జీసీ అధికారులు పైపు వేయడానికే సిద్ధమైన నేపథ్యంలో కొంత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి రుస్తుంబాద గ్రామానికి చెందిన కొంతమంది రైతులను, ఆందోళన చేసే రైతులను ప్రైవేటు వాహనాల్లో నర్సాపురం రూరల్ పోలీస్ స్టేషన్కి తరలించారు. మరోపక్క ఇప్పటికే రైతులు ప్రభుత్వానికి కొంత వినతి చెప్పుకుంటూ వస్తున్నారు. తమకు ఇక్కడ రైతుల పొలాల్లో నుండి ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ వేయడం ద్వారా తమకున్న చిన్న ఏదైతే తక్కువ స్థాయిలో భూమి కలిగి ఉంటారో ఈ భూ యజమానులంతా కూడా నష్టపోతాం, భూమి రేటు తగ్గిపోతుంది, పిల్లల చదువుల గురించి లేదంటే పిల్లల భవిష్యత్తు కోసం అమ్మాయి పెళ్లిళ్ళ కోసం ఉన్న ఈ భూమిని ఏ విధంగా రేటు తగ్గిపోతుంది కాబట్టి అధికారులు కూడా అర్థం చేసుకోవాలి, ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలంటూ కూడా రైతులు గత కొంతకాలంగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ముందుగా సర్వే చేసిన ప్రకారంగా ఏదైతే రూట్ మ్యాప్ ఉంటుందో ఆ ప్రకారమే ఓఎన్జీసీ పైప్ లైన్ వేయడానికి సిద్ధమైన నేపథ్యంలో కొంత అక్కడ ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అక్కడ ఎంఆర్ఓతో పాటుగా ఓఎన్జీసీ అధికారులు, పోలీసు అధికారులు కూడా చేరుకుని కొంత రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పైప్ లైన్ భూమిలోనే ఉంటుంది కాబట్టి అంటే అభివృద్ధికి కొంత సహకరించాలని విజ్ఞప్తి చేసినా రైతులు విధించుకోలేదు. మరోపక్క ఏదైతే అదుపులోకి తీసుకున్నారో ఆ రైతులను విడిచిపెట్టడంతో విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ మరలా అక్కడికి అదే గ్రామానికి చెందిన మరికొంతమంది రైతులు కూడా చేరుకుంటున్నారు. పనులు నిలిపివేయాలంటున్నారు. గ్రామ సభ పెట్టిన తర్వాత, గ్రామ సభలో తీర్మానం చేసిన తర్వాత ముందుకెళ్లాలని మరికొంతమంది రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమ గోడు వినిపించుకోవడం లేదు, తమ భూమి రేట్లు తగ్గిపోతాయి, పిల్లలు ఇబ్బంది పడతారు, భవిష్యత్తు నాశనం అయిపోతుందంటూ కూడా రైతులు అధికారులకు విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రస్తున్నాయి. రైట్ సాగర్, థ్యాంక్ యూ.
వెళ్ళిపోయినా వన్ ప్లస్.